మంచిర్యాల జిల్లా కేంద్రంలోని శ్రీనివాస స్టీల్స్ యజమాని అలాంటి బిల్లులు లేకుండా అక్రమ మార్గంలో మహారాష్ట్ర జాలా నుండి మంచిర్యాలకు జీరో మాల్ స్టీల్ రాడ్ లారీ లోడ్ తీసుకువచ్చారన్న సమాచారంతో లారీని పోలీసులు తనిఖీ చేసి పట్టుకున్నారు. 20 టన్నుల స్టీల్ రాడ్లు లారీలో ఉన్నట్లు టాస్క్ ఫోర్స్ అధికారులు గుర్తించారు. ఎలాంటి అనుమతులు లేని సుమారు 13.50 లక్షల విలువ గల స్టీల్ ఉండడంతో అందుకుగాను కమర్షియల్ ట్యాక్స్ అధికారుల ద్వారా 2 లక్షల రూపాయల పన్ను మరియు 2 లక్షల రూపాయల జరిమానా, మొత్తం కలిపి 4 లక్షల 1,700 రూపాయలు చలానా విధించారు.